కిషోర్ గారు, ఇప్పుడు కేవలం పార్టీలను చీల్చడం వల్లే బీజేపీ మహారాష్ట్రలో గెలిచింది, ఇది నైతిక విజయం కాదా అనే వరకు మీ ఆన్సర్ ఏంటి? బీజేపీ స్ట్రైక్ రేట్ చూడండి, అంటే దాదాపు 90% ఉందా? మేము కంటెస్ట్ చేసిన సీట్లకిను, మేము గెలుస్తున్న సీట్లకిను, మేము కంటెస్ట్ చేసిన 100 సీట్లు కంటెస్ట్ చేస్తే అందులో 90 గెలుస్తున్నామండి. మేము కంటెస్ట్ చేసింది దాదాపు 149 అనుకుంటాను. ఇప్పుడు దాదాపు 120 సీట్లు గెలుస్తున్నాం మేము అందులో, 85-90% మేము గెలుస్తున్నప్పుడు. ఇప్పుడు మిగిలిన వాటిలో పూర్తిగా బీజేపీ శూన్యం అనేది కాదు కదా, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు 120 or 130 మేము గెలిస్తే లాస్ట్కి ఉండేది ఎంతండి? 120, ఇప్పుడు 120లో లీడింగ్ ఉన్నాము. సో ఇంకా మిగిలింది ఎంత? 24 సీట్లు అంతే కదా. 124 ఏమనుకోండి, 288 చేయబట్టి 145 అనుకోండి, అంటే ఇంకొక 20-25 సీట్లు మిగిలినవి. మేము పోటీ చేయనివి మళ్ళీ సగం ఉన్నాయి, ఆ సగంలో సగం సీట్లలో ఇంకొక 25 సీట్లు అంటున్నారు. సో లెక్కలు కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అది చూడండి. జార్ఖండ్లో బీజేపీ ఆదివాసీ తెగలను ఆకర్షించడానికి కానీ, అంటే చాలా అంశాలు తెర మీద తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ వలసలు కానీ, అలాగే పెరుగుతున్న క్రిస్టియన్ సంఖ్య కానీ, ఇలాంటి హైలైట్ చేసినా ఎందుకు? మరి దేవిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు కూడా, ఇప్పుడు అక్కడ ప్రాంతీయ విషయాలే కానివ్వండి, ఆ పార్టీలే కానివ్వండి, 3 పార్టీలు అక్కడ ఏవైతే దగ్గరికి వచ్చాయో, ఆర్జేడీ కూడా అనుకుంటాను, బీహార్ నుంచే కదా ఇది జార్ఖండ్ విడిపడింది. సో మాది చూస్తే ఆ ముగ్గురి అన్ని పార్టీల కన్నా హైయెస్ట్ ఓట్ షేర్ మాదే ఉంది. ఆ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది, అండ్ గ్యాప్ తక్కువ ఉండడము ఓట్ షేర్లోనే అవి ఇక అంచనాలు దగ్గరికి రావడానికి. నేను అన్నాను కదా విక్టరీ ఇస్ విక్టరీ, కానీ అది ఎంత నేరోగా పోయింది అనేది చూస్తే మీకు మనము ఏ ఇష్యూస్ ఎంత రెజనేట్ అయ్యాయి అనేవి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు, ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్లే మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి దాని అనాలిసిస్ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ఇష్యూ ఎక్కువగా హైలైట్ అయింది, ఎక్కడ ఇవి ఉన్నాయి. బీజేపీ ఈజ్ అ లర్నింగ్ పార్టీ అండి. మీకు ఒక్క విషయం చెప్తున్నాను, ఈరోజు మాకు 240 నేషనల్ ఎలక్షన్స్లో రాగానే కూడా ఏదో అవమానకరంగా ఫీల్ అయ్యి తలపట్టుకుని కూర్చుని ఆదివాసీ తెగ మూండా తెగ ఇది బీజేపీ వైపు ఉంది. అక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా బీజేపీ వైపే అక్కడ ఉంటుందని అంత భావం. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నికల తర్వాత, ఇప్పుడు రిజల్ట్స్ తర్వాత కూడా కొంత అనాలిసిస్ జరుగుతుంది. మనము ఆ అనాలిసిస్ ఎవరికి ఎంత వచ్చాయి అనేది మనం చూద్దాము కానీ, బట్ ఇప్పుడు నేను అంటున్నాను కదా 5-6% ఓట్ల తేడా ఉంది, ఇంకొంచెం సమయం అంటే అక్కడ కన్సాలిడేట్ అయినట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే 30-50 కనిపిస్తుంది, ఇంకొంచెం సేపు అయితే ఇంకా అది క్లారిటీ వస్తుంది. కాకపోతే ఎప్పుడు కూడా మేము ఒక దగ్గర తక్కువ సీట్లు వచ్చాయనో, ఎక్కువ ఇది రాలేదనో, గెలవలేదనో, ఎమ్మటే అదేదో వితండంగా వాదించే పార్టీ అయితే మాకు కాదు. మేము అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆపర్చునిటీలు ఉన్నాయి. మొన్నే చూసాం కదా వేరే పార్టీలు అయితే నిజంగానే బీహార్ నుంచి జార్ఖండ్, జార్ఖండ్ ఎప్పుడు కూడా మీకు కొంచెం డిస్టింక్టివ్ గానే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలే చూడండి, విడిపోయిన ముందు మనమంతా ఆంధ్రప్రదేశే ఉన్నా కూడా ఇక్కడ రాజకీయాలకు అక్కడ రాజకీయాలకు కొంత చాలా వరకు తేడా ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ విషయమే అంటే అదేదో డివిజన్ అప్పుడు అని అనుకోవచ్చు, కానీ ఇతరత్రా కూడా చాలా తేడాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అరెస్ట్ కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఎందుకు ప్రభావం చూపలేదు? చూపించుండొచ్చు. మేము అసలు యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు నేను అదే ఓట్ షేరే మాట్లాడతాను మళ్ళీ మీకు ఒక్క నిమిషం, అవి ప్రభావం చూపించాయా చూపించలేదా అనేది మీకు ఇప్పుడు ఇందులోనే మనం ఎన్డీఏ 4 సీట్లు పెరిగాయండి, 38% ఓట్ షేర్ ఉంది, 4 సీట్లు పెరిగాయి అంతకుముందు కన్నా. 38% ఇటు అంటున్నారు, ఇండియా కూటమి 45% అంటున్నారు, వారికి 2 సీట్లు పెరిగాయి, మాకు 4 సీట్లు పెరిగాయి. సో అందులో బీజేపీకి 2 సీట్లు పెరిగాయి ఇప్పుడున్న లీడ్స్ లో నేను మాట్లాడేది. అండ్ బీజేపీకి మిగిలిన ఏ పార్టీలు చూడండి, జేఎంఎం కాంగ్రెస్ కలిపితే వచ్చిన 37%, మాకు ఒక్కరికే 32% వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను, సీట్స్ వైజ్ గా వాళ్ళు కొంచెం ఎహెడ్ ఉన్నారు, కానీ ఓట్ షేర్ వైజ్ గా పెద్దగా తేడా కనపడట్లేదు అని అంటున్నాను. అదే ఇక్కడికి వస్తే 20% తేడా ఉంది ఓట్ల షేర్. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు ఎంఐఎం, ఇప్పుడు నేను స్క్రోలింగ్ కూడా చూస్తున్నాను, ఎంఐఎం మైనారిటీస్ ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం పూర్తిగా నష్టపరిచింది అని అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్క విషయం చూడండి, మహారాష్ట్రకి వెళ్తే ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో ఎంఐఎంకి వచ్చిన ఓట్ల శాతం ఎంత తెలుసా అండి? 0.7%, 0.7 కూడా కాదు, నేను ఒక్క నిమిషము క్లియర్ నెంబర్ చెప్పా, ఇప్పుడు పెరిగింది 0.9% అండి, 0.93 అంటున్నాడు. అంతకుముందు 2 సీట్లలో వారు ఉన్నారు, ఇప్పుడు కూడా 2 సీట్లలో లీడ్లో ఉన్నారు, 0.93% అంటే 1% అనుకోండి. కాంగ్రెస్కి వచ్చింది 10.5% అండి,
ఇంకొక శాతం కలిసిన అది 11.5% అవుతుంది. మొత్తం ఇండియా అలయన్స్కి వచ్చింది 34% ఓట్లు, ఇంకొక శాతం కలిసిన అది 35% అయ్యేది. కానీ మనకి 51% ఇండియా కూటమి, ఇది ఎన్డీఏ కూటమికి వచ్చేసింది. 51% మెజారిటీ వచ్చిన తర్వాత అవతల ఎంత చీలింది ఎంత చీరలేదు ఇవన్నీ పెద్దగా పట్టవు. ఏంటి ఓబీసీని కలుపుకపోవడం కాంగ్రెస్ కు మైనస్ అయినా ముస్లిం ఏరియాలో ఓట్లు చీలి మీకు ఎంఐఎం ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా అంటే జనరల్ గా రాజకీయ పాయింట్ గా వాడుతూ ఉంటారు. ఓడిపోతున్నప్పుడు కాంగ్రెస్ వారు ఈవీఎంలని లేకపోతే ఎంఐఎం అని ఇవన్నీ వాడుతూ ఉంటారు. కానీ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఏ ప్రాంతంలో తీసుకోండి ఎంఐఎం వారి స్ట్రాటజీ థ్యాంక్స్ చెప్పాలి, వారి స్ట్రాటజీ చెప్తాను, వారి స్ట్రాటజీ చెప్తాను ఎంఐఎం. మన 17 సీట్లలో కూడా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మెజారిటీ ఉంటారో ఆ ఒక్క సీట్ మీద ఫోకస్ ఉంటుంది మీకు. అట్లాగే మహారాష్ట్రలో కూడా వారిది వారి డెమోగ్రఫిక్స్ వారికి తెలుసండి, వయనాడ్ లాంటి సీట్ కావాలి వాళ్ళకి, వాళ్ళకి అట్లాంటి సీట్స్ ఉంటే ఆ ఒకటి రెండింటి మీద పూర్తి ఫోకస్ పెడతారు. కానీ బ్రాడ్ గా మీకు ఒక విషయం చెప్తాను, మీకు రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి అండ్ వినోద్ కుమార్ గారు కూడా నేను చెప్పిన తర్వాత అగ్రీ చేస్తారు. ఇది ఏంటి అనంటే మన హైదరాబాద్ సీట్ లాగానే ఏది ఎంఐఎం ప్రాబల్యము ఒకే ఒక ఎంపీ సీట్లో ఉంటుంది, వేరే దగ్గర పెద్దగా ఏలు పెట్టారు వాళ్ళు. వాళ్ళ ప్రాబల్యం ఎక్కడైతే ఉందో వాళ్ళకి డెమోగ్రఫిక్ వాళ్ళకి అనుగుణంగా బేసిక్గా ముస్లిం పాపులేషన్ ఎక్కడైతే ఉందో అది డెన్స్గా ఉండాలండి. ఏదో 5%, 10%, 15% అంటే వాళ్ళు పెద్దగా ఏలు పెట్టరు. వాళ్ళు ఒక 50%, 40%, 35% అట్లా ఉంది అని అంటే అక్కడ ఎంఐఎం ఏమన్నా ప్రయత్నిస్తుంది. అట్లాంటిది ఒక్కటే ఒక సీట్ ఉంది మన దాంట్లో హైదరాబాద్ అండ్ దాని మీద గుత్తాధిపత్యం ఉంటుంది. మహారాష్ట్రలో అట్లాగే ఉంటుంది, బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఏమైనా పోటీ చేసినా అట్లాంటి సీట్లలోనే అత్యధికులు ముస్లింలు ఉన్నది. ఇంకొకటి రెండో క్యారెక్టరిస్టిక్ కూడా మీరు చూడండి, పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా విపరీతమైన అనాలిసిస్లు జరిగాయి. ఇదేదో నేను ఇది చెప్పట్లేదు, మనం కులాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మతాలు కూడా మాట్లాడుకోవాలి. మీకు ఒక్క విషయం చెప్తాను, ముస్లిం ఓట్ బేస్ కూడా ఎట్లా ఉంటుందంటే వేస్తే ఒకే వైపు వేస్తారు. ఎవరి వైపు వేస్తారు? ఎవరైతే బీజేపీని ఓడించగలరో వారి వైపే అన్నట్టు. అది యూజువల్గా అంటే ముస్లింస్ అంటే అందరూ 100% ఉండరు, అందులో 1-2% మామూలుగానే. ఎందుకనంటే వాళ్ళ కమ్యూనిటీలో కూడా ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ ఉంటారో, నేను చెప్పేది 1-2%, 3% ఉన్న దగ్గర వేరే తీరుగా ఉంటుంది. కానీ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వెలివేసినట్టు అయిపోతారు. మీకు చాలా చూసాం కూడా స్త్రీలు కొంతమంది మహిళలు బీజేపీకి వేస్తే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి, కమ్యూనిటీలో గొడవలు అవుతాయి అన్న టైప్. అందుకని ఏమవుతుందంటే వాళ్ళు వన్ సైడెడ్గా వేస్తారు. ఇప్పుడు నిజంగానే వన్ సైడెడ్గా వేసినప్పుడు ఎంఐఎంఏ వెళ్ళి ఈ కాన్స్టిట్యుయెన్సీలో మీకు 100% ఓట్లు అంటే మీరు గ్యారంటీగా గెలవచ్చు. పక్క కాన్స్టిట్యుయెన్సీలో 5% పాపులేషన్ ఉన్నప్పుడు 6% ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆ పాపులేషన్ కూడా ఎంఐఎంకి వేయదు. ఎందుకంటే స్ట్రాటజిక్ ఓటింగ్ అంటారండి ఇవి రెండు బట్టి చూస్తే. అండ్ ఇప్పుడు వచ్చిన మనం చెప్పాము 0.9 పెద్దగా తేడా లేదు అంటున్నాను, కలుపుకున్నా గానీ 0.9%. ఆ రెండు సీట్లు ఎట్లాగూ వాళ్ళకి ఇచ్చేది లేదు. పోస్ట్ పోల్ అలయన్స్ గ్యారంటీగా పెట్టుకోవచ్చు. మీకు ఓవైసీ లేదు. ఇంకొకటి చెప్తాను, ఇది మూడు క్యారెక్టరిస్టిక్స్. మూడోది చెప్తాను, ఎంఐఎంది వాళ్ళు చాలా ఒకవైపు ఏమో పూర్తి కమ్యూనల్, ఇంకొక వైపు ఏమో పూర్తి సెక్యులర్. పూర్తి సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్షన్ల ముందు పూర్తిగా కమ్యూనల్ అంటే ఇక మత రాజకీయం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవడు గెలిస్తే వాడి వైపు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరైనా గెలవనియండి. మన రాష్ట్రంలోనే చూస్తున్నాం కదా, 2014 నుంచి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా వారెప్పుడు కూడా ఎవరు గెలిస్తే వారి వైపు ఉంటారు, ఎక్సెప్ట్ ఫర్ బీజేపీ. రేపు బీజేపీ రాష్ట్రంలో గెలిచింది అనుకోండి, అదే నేను చెప్తున్నాను 0.7%. అయ్యో నేను అదే చెప్తున్నా, వాళ్ళకి 11 వీళ్ళకి 1-12% వస్తే ఏంది, అది 13 అయితే ఏంది, ఏమీ తేడా లేదండి. వాళ్ళు ఎంత ఇన్సిగ్నిఫికెంట్, 51% మీకు ఓట్ షేర్ వచ్చిన తర్వాత 100లో అయితే 51 కదా, 1 గెలిచిన తర్వాత అయిపోయింది, ఇంకా సీట్ ఎక్కడిది వినోద్ గారు చెప్పండి.